రాష్ట్రంలో రామనుడి పాలన నడుస్తోంది. శావల దేవధత్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి రామనుడి పాలన నడుస్తోందంటూ ప్రజావేదిక కూల్చడంతో మొదలైన రాక్షస పాలన నేటికి కొనసాగుతుందంటూ ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి చేయడం అత్యంత హేమమైన చర్య అని ప్రతిపక్ష పార్టీ చేసే ఆరోపణలో వాస్తవం ఉన్నందునే ఈ విధమైన చర్యలకు దిగజారి మా నాయకుడి ఇంటిపై దాడి చేశారంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేక పోలీసులు వైసీపీ జెండా కప్పుకున్నారా అంటూ శాంతి భద్రతలను కాపాడడం మీకు చేత కాకపోతే తప్పుకుంటే మంచిది లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ కేంద్ర భద్రత కలిగిన చంద్రబాబు నాయుడు ఇంటిపై ఈ విధంగా దాడి చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటంటూ డీజీపీ కి ఇదే మా హెచ్చరిక. మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే మేము కూడా సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకోక తప్పదని హెచ్చరిస్తున్నామని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వారికి పోలీస్ శాఖ అందిస్తున్న సహకారం చూస్తే తెల్లదొరలపై నేతాజీ జరిగిన తిరుగుబాటు ఆదర్శంగా తీసుకోక తప్పదేమో అనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయితే ఏమిటి, మేము ఈ రోజు అధికారంలో ఉన్నాం, ఏమైనా చేస్తామనుకుంటే కోటి మంది పసుపు సైకులు ఉన్నారు, వెంటబడి కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఈ అధికారం మీకు ఎన్నో రోజులు ఉండదు, అది కూడా గమనించాలి. ఏ ఆ రోజు ప్రజలకు ఉపయోగపడని పనులు చేస్తారో వాటిని ప్రజల తరపున ఉండి వారి పక్షాన తెలుగుదేశం పోరాడుతుంది. మీరేదో దాడులు చేసే ఇంటి మీదకు వస్తే ఇవన్నీ ఆగవు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరించేది ఒక్కటే, గుర్తుంచుకోండి. ఈరోజు జోగి రమేష్ వారి కార్యకర్తలతో మా నాయకుడు చంద్రబాబు గారి ఇంటి మీద ముట్టడి చేయడం అన్నది ఎంత మాత్రం సహించేది లేదు. అదే పసుపు సైనికులు 1 కోటి మంది ఉన్నారు, వీరంతా ఎదురు దిగితే ఏం చేస్తారు మీరు? డబ్బులు వసూలు చేయడం లేదా? మీకు తెలియదా? అవన్నీ వంట గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువులు పెరిగాయి, కరెంటు బిల్లులు పెరిగాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ పరిష్కరించలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. మీరు సమర్థవంత పాలన చేయండి, ప్రజలకు ఉపయోగపరిగి అభివృద్ధి పనులు చేయండి. ప్రజలతో పాటు మేము కూడా మెచ్చుకుంటాం, మీ చేతగానితనాన్ని బయట పెట్టాం.